నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డీసీసీబీ డైరెక్టర్ అంకంరెడ్డి జమీల్ కోరారు. బుధవారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో గల బస్ స్టాండ్ నుండి మండల కార్యాలయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ పైలా సునీల్, మండల పార్టీ అధ్యక్షుడు నూకరాజు, జెడ్పీటీసీ కాపారపు అప్పల నర్స పాల్గొన్నారు. జిల్లా కార్యాలయాలకి ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందనేది ఒక డిమాండ్. అంతేకాకుండా మరి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా విశాఖపట్నాన్ని పార్లమెంటు విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాగా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే అనకాపల్లిని అనకాపల్లి జిల్లాగా ప్రకటించడం జరిగింది. కానీ అనకాపల్లి విశాఖపట్నం అన్నీ కూడా జీవీఎంసీ విశాఖపట్నంలోనే ఉండటం జరుగుతూ ఉంది. దీనివల్ల రాజధాని రెండు జిల్లాలు కూడా విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోనే ఉంటాయి కాబట్టి అవి ఎటు రాజధాని ఉంటుంది, అందువల్ల అది అభివృద్ధి చెందుతాయి. మరి మన గ్రామీణ ప్రాంతం అయినటువంటి విశాఖ జిల్లా అభివృద్ధి చెందాలంటే మన విశాఖ నర్సీపట్నాన్ని రాజధానిగా జిల్లా రాజధానిగా చేస్తే నర్సీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మా కోరిక. మరి ఒక డిమాండ్ పెడుతూ ఒక తీర్మానం చేసి మనం ఎమ్మెల్యే గారికి పంపిందాం. ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా మనం ఆయనకి చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి మనం నర్సీపట్నం జిల్లా కేంద్రంగా ఎందుకు చేయాలనేది ఒక ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మరి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా విజయవాడ కంటే విశాఖపట్నం బాగుంటుంది. తక్కువ ఖర్చుతో రాష్ట్ర కార్యాలయాలు అన్నీ కూడా విశాఖపట్నాన్ని పెట్టుకోవడానికి అనుకూలంగా ఉందని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచన చేసి విశాఖ జిల్లాని పరిపాలనా రాజధానిగా చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి అనకాపల్లితో పోలిస్తే నర్సీపట్నాన్ని కూడా తక్కువ ఖర్చుతో జిల్లా కార్యాలయాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. మనకి నర్సీపట్నం ఉన్నటువంటి మన ఆర్డీఓ బంగ్లా కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఉన్నటువంటి సైట్ కానీ, లేదా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్, డిఎస్పీ గారి ఆఫీస్ కానీ, ఇరిగేషన్ ఆర్ఎండ్బి